అది సొసైటీ ఏర్పడింది, డెవలప్మెంట్ చేసుకుంటే రద్దు చేయాలి సార్. పంట సాగులో లేదు అది సాల్ట్ వాటర్ ఉత్పత్తి అవుతుందని ఏం లేదు సార్. పంట వచ్చాక మళ్ళా ట్రాన్స్ఫర్ వదిలించి మళ్ళీ ఈ సంవత్సరం వరి పండించుకున్నారు. తలా 20-30 బస్తాలు వలసలు పోకుండా కొంత ఆగింది సార్. ఒడ్లు పట్టించుకొని కాబట్టి మళ్ళా భయం ఏంటంటే మళ్ళా రద్దు చేస్తారేమో కాస్త పట్టాలు ఇప్పితే సీఎం గారు మేడం గారు సొసైటీ పేరు మీద కాకుండా ఇండివిజువల్ పట్టాలు ఇచ్చి సొసైటీ ఫామ్ చేస్తారా? అవును సార్, చేస్తామని చెప్పారు. ఆ రోజు సొసైటీ మెంబర్లకే కదా సార్. 250 మంది సార్, 250 పండించుకున్నారు సార్. ప్రతి ఒక్క వ్యక్తి పండించుకుంటే మేడం గారు వచ్చింది, డ్యాన్స్ బాల్ ఇప్పించింది. సప్లై చేసే వాళ్ళు గవర్నమెంట్ లోనే ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ లో ఎస్సీ కానీ వాళ్ళకి కాంగ్రెస్ చేశాడు, మా కూడా ఎఫ్ఐఆర్ కేసు మమ్మల్ని కొట్టి ఆ రోజున ఫిక్కింగ్ చేశారు. వాళ్ళే రిక్ చేసి మా మీద నెల రోజులు జైల్లో పెట్టి అలా పోవడం జరిగింది. 400 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఏదైనా ఉపయోగపడ్డే వీళ్ళు బెనిఫిట్ అవుతారు, అందరూ బాగుంటుంది. ఈ సంవత్సరం ఆగా మాకు 450 350 వాళ్ళు 2000 ఓటింగ్ ఫస్ట్ నుంచి ఊరుకుంటుంది. అది 300 కలిపి రికింగ్ చేసినప్పుడే అటు పోద్ది. మేము మొన్న అడ్గున్నందుకే మళ్ళీ మమ్మల్ని చేసిన 26 మందిని కష్టపెట్టడం వీళ్ళు ఎప్పుడు కేసులే సార్. ఊళ్ళో ఉండరు, ఊళ్ళో ఉండరు, గవర్నమెంట్ వచ్చింది ఊళ్ళోకి వచ్చారు. ఎప్పుడు కేసులు పెట్టి బాగా అందుకోసం సార్ మనం పిల్లలను చేసి పెట్టి స్టాంప్ తప్పకుండా చేస్తాం.